ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేట్ ఈ వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారికి ఈ వారం మిశ్ర ఫోదాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి అంతిమ నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో అంతిమ నిర్ణయం తీసుకొని వివాహాన్ని ఖరారు చేసుకోగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది జాతకాలు కలవలేదని చెప్పని తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాటిని మీరు జాగ్రత్తగా అధిగమించగలుగుతారు మొత్తం మీద వివాహం మాత్రం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క స్థాయి కానీ మీ స్థానం కానీ సుస్థిరంగానే ఉంటుంది అయితే అనవసరమైనటువంటి వ్యక్తుల ప్రమేయం సన్నిహితులు స్నేహితులు బంధువులు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు మీ వృత్తి ఉద్యోగాలను అడ్డం పెట్టుకొని మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ సీటులు అడ్డం పెట్టుకొని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి పనుల వల్ల దౌర్భాగ్యమైనటువంటి పనుల వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఇబ్బందికరమైనటువంటి చెడు ప్రచారం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో నిర్మహమాటంగా వ్యవహరించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీ యొక్క స్థాయి మీ స్థానం పెరుగుతుంది లేదని చెప్పని సమాజంలో మంచి పేరు లేని వాళ్ళను కూడా మీరు భుజాలకెత్తుకుంటే మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరుస్తుంది కనుక ఎలాంటి ఉన్నా కానీ వృత్తికి వ్యాపారానికి బంధుత్వానికి స్నేహానికి మాత్రం ముడిపెట్టవద్దు దీన్ని దాన్నిగానే విడివిడిగా చూడండి విందులు వినోదాలు కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పని మీరు నిర్ణయించుకున్నా మీకు అది అవాయిడ్ చేయడానికి సరి అయినటువంటి పరిస్థితులుగా అనుకూలిస్తావు విందులు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటారు కొంతమందితోటి అతిగా మాట్లాడటం వల్ల ఎక్కువసేపు మాట్లాడటం వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది అందుకని వీలైనంత వరకు కూడాను ఓర్పు సంయమనం పాటించండి ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే మన మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం లేదు మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు మన అభిప్రాయం అడిగినప్పుడు చెప్పచ్చు అరుగులైన వాళ్ళకి చెప్పొచ్చు అనవసరమైన వ్యక్తులకి దేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళతోటి మనం మాట పట్టం అనేది అనవసరమైనటువంటి ప్రక్రియ అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముని కాదైన తోటి దీపారాధన ఆరావళి ఎక్కువతోటి మహాలక్ష్మీదేవికి పూజ లక్ష్మీ సందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా నిత్యం మీరు ఆరాధించేటువంటి దైవానికి అష్టములిక గుగ్గిలంతో కానీ దైవికంతో కానీ ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి